నవ్వు ఆ పిల్లని తీసుకురాలా బయట ఆడుకుంటున్నారండి ఆహా బావునారా ఆ అన్న పొర్నమ్మా అన్నయ్య బావునారా ఆ ఏమ్మా అన్ని పనులు ను ఒక్కదానివే చూసుకుంటున్నావ్ వాడేడి శ్రీనివాసరావు ఆయన పైన ఉన్నారమ్మా ఎంతటి రతి కొడవో తెలిలేరా శ్రీనివాసరావు పక్కన కూతురు పెళ్ళెట్టుకొని ఈ గానా బజానా ఏట్రా ఈ బాండ పట్టుకో దీన్నే బాల్డ్ హెడ్ క్వశ్చన్ అంటారు మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలయ్యా తింతొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది ఎంతకీ నేను చెప్ప వచ్చేది ఏంటంటే నాకున్నది ఒక కూతురు దానికి ఇప్పుడు కళ్యాణం అది జరిగేది గంట ఈ గంట కళ్యాణం కోసం మా వంశ పారంపర్యంగా వస్తున్న కళాపోసన మానుకోవడం తప్పు కదా అందుకే కంటిన్యూటీ దెబ్బ తినకుండా ఉండాలని హలం కుదురు కలంతో ఈ డాన్సింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి కళ్యాణమైన కొంచెం కనుమరుగ్గా ఉంటుందని ఇక్కడ పెట్టారన్నమాట మాడాగారు వచ్చారండి మీతో ఏదో పని ఉందండి వచ్చాడా తీసుకొచ్చావా ఆయనే వచ్చారండి హలో మాడాగారు మా ఫాదరు మీరు మాట్లాడుకుంటుంటే చిన్నప్పుడు చిన్న నిక్కర్లు వేసుకుని ఉన్నాను బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారా అబ్బే లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లో బెడ్ మీద పడుకోబెట్టి సెలైన్ ఎక్కించి ఐనోళ్ళందరికీ టెలిగ్రామ్లు ఇస్తున్నారు ఆంబోతులకే ఎదురుకుండా కనపడుతున్నాను బాగున్నారా ఇదో ప్రశ్న గోల్డెన్ ఇంకనే మీ నాన్నగారులాగా అదే సెటప్ మీరు కంటిన్యూ చేస్తున్నారన్నమాట హెరిడిటరీ కాకపోతే మా బాబుకి నాకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది అక్కడ పొగిడితే కొడతారు ఇక్కడ ఎటకారం చేస్తే కొడతారు అయితే ఇప్పుడు ఎటకారం చేశారన్నమాట అర్థమైంది కదా మ్యాటర్ చెప్పండి ఏం లేదండి ఏం లేని దానికి టైం వేస్ట్ ఎందుకండి మనం అలం కూతురు కలం దగ్గర ఆగండి ఉందండి బాబు ఏంటది మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు ఆడుకో సెటప్ ఉంది ఆడి సెటప్ క్యాన్సిల్ చేసి ఆ సెటప్ నాకు సెటప్ చేయాలి ఎంత ఉంది ఓ ఇంతేనా ఇంతేనా అంటే మరొకటి ఉందండి మరి ఆడి తర్వాత నా మీద తిరగబడ్డాడు అనుకోండి అందుకని ఆడిని మీరు డిక్కీలో తొంగ పెట్టాలి ఎంత ఉంది ఓ ఇంతేనా అంతేనా అంటే మరో విషయం ఉందండి నాకు బావమరుదు ఉన్నాడు ఆడు నా సోయనా బావమరుది ఆడు చిరంజీవి అంటే పడి సత్తాడు ఆడికి ఎప్పటి నుంచో చిరంజీవి పక్కన సైడ్ బై సైడ్ కూకుని డిన్నర్ చేయాలని ఆశ ఈ ఏర్పాటు మీరు చేశారనుకోండి ఎంత అవుద్ది పోషి ఇంతేనా ఇంతేనా అంటే ముందు దీని సగటి వెళ్తుంది మరి సెటప్కి ఎంత అవుద్ది మటర్కి ఎంత అవుద్ది డిన్నర్కి ఎంత అవుద్ది ఏంటండి సెటప్కి డిన్నర్కి ఎంత అవుద్ది డిన్నర్కి మటర్కి ఎంత అవుద్ది మటర్కి డిన్నర్కి సెటప్కి ఎంత అవుద్ది మటర్కి సెటప్కి డిన్నర్కి ఎంత అవుద్ది హోల్సేల్గా ఎంత అవుద్ది విడివిడిగా ఎంత అవుద్ది ఈ విషయంలో కాంప్రమైజేషన్ కుదిరింది అనుకోండి చిరంజీవి సినిమాకి సీడియడ్ మీకు ఇప్పిస్తాను 10% నా కమిషన్ ఇవ్వాలి ఓజీంతేనా నాకు ఇప్పుడు ఫ్లాష్ వచ్చింది అది నీకు వచ్చిన ఫ్లాష్ కాదు కెమెరా వాడు కొట్టిన ఫ్లాష్ కంటిన్యూ నా ఫ్లాష్ మీ అమ్మాయి ఫ్లాష్ మీ అమ్మాయి నా అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు కదా ఆ పెళ్లి ఆఫ్ చేసి మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అమ్మాయి నా అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి కట్టవక్కర్లేదు కన్యాశుల్కం కింద తిరిగి మీకే 1 కోటి రూపాయలు ఇప్పిస్తాను నాకు మాత్రం 10% కమిషన్ ఇవ్వాలి అల్లుడు గారు ఫీల్ అవుతారేమోనండి అయ్యో అల్లుడు గారు ఫీల్ అవుతారని మీరు ఫీల్ అయితే అల్లుడు గారిని డిక్కీలో తొంగ పెట్టేయండి నేనే మీకు 10 లాక్స్ ఇస్తాను నాకు కానీ కమిషన్ అక్కర్లా మా ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానండి నా కళ్ళ ముందే చచ్చిపోయిన వాళ్ళ ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానంటాడేంటి కొంప తీసి దెయ్యాలతో మాట్లాడతాడా సెక్రటరీ సార్ అన్ను కంట కనిపెట్టి డౌట్ వచ్చిందనుకో డిక్కీలో తొంగిట్టి డాడీ డాడీ అర్జెంట్ గా మన ఫ్యామిలీ అబ్బాయి రోడ్ నీతో కన్సల్ట్ చెయ్యాలి గోడకు చెవులు ఉంటాయిరా యదవ బయటకు రా మాట్లాడుకుందాం ఓకే మ్యాటర్ ఏంటో చెప్పు నీ గోల్డ్ కస్టమర్ మాడా నాకు గోల్డ్ ఆఫర్ తెచ్చాను నా కూతుర్ని మేనల్లుడికి ఇవ్వకుండా ఆడు తెచ్చిన సంబంధానికి ఇస్తే ఆడే ఎదురు నాకు 1 కోటి రూపాయలు ఇస్తాడంట అప్పుడు మేనల్లుడికి ఇవ్వాల్సి 1 కోటి ఇవ్వకుండా ఈడిచ్చే 1 కోటి తీసుకున్నామనుకో అరగంటలో 2 కోట్లు ప్రాఫిట్ ఏం చేయమంటావు వద్దురా
ఎవడికో ఇచ్చి చేస్తే ఆస్తి దొబ్బేసి కూతురును వదిలేశాడు అనుకో, ఏం చేస్తావు? అంచేత యథవైడ్యాలు లేకుండా నానల్లుడికే ఇచ్చి పెళ్లి చేయి. ఓకే సెక్రటరీ, డీల్ క్యాన్సిల్. నేను ఎప్పుడో అనుకున్నాను ఇది దెయ్యాల వ్యవహారమే. గంపలో కూర్చోబెట్టి తీసుకురండి. అలాగే ఇక్కడే ఉంటారేమిటి? అవతల నాకు తాడిమట్టయ్య గారి ఇంట్లో కాకులకి పిండం పెట్టే కార్యక్రమం ఉంది, త్వరగా వెళ్ళండి. అమ్మాయి మాధవి వచ్చి బుట్టలో కూర్చోమ్మా, తర్వాత మీ ఆయన బుట్టలో వేసుకుంది కానీ. ఏమిటది గుచ్చుకుంది? కత్తి. అక్కడ ఎందుకు గుచ్చావు? నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే పొడుస్తా. అక్కడ పొడవద్దు, అది చాలా సెన్సిటివ్ ఏరియా. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు కూడా అనీజీ ఫీల్ అవుతారు. ఏం చేయాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఈ బుట్ట తీసుకెళ్లి బయట ఉన్న కూల్ డ్రింక్ ప్యాన్ లో పెట్టు. భలే వాడివేనయ్యా, ఈ మాత్రం దానికి కత్తులు కటారు ఎందుకు? అమ్మాయి మాధవి ఒకసారి కిందికి దిగమ్మా, పాప ఈయనకి బుట్ట కావాలంట. ఎట్టకారాలు వద్దు, పెళ్లి కూతురుతో సహా తీసుకెళ్లి పెట్టు. ఎంత జరిగినా పెళ్లి కూతురేంటి అలా పిచ్చి చూపులు చూస్తుంది? ఇంకెవరినన్నా లవ్ చేసిందా? థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నాకు బుట్ట కావాలి. ఇదిగో బుట్ట. అమ్మాయి వాళ్ళకి కావాలట, తీసుకెళ్లారు. బుట్ట మనకు కావాలి కదా, అందుకని తీసుకొచ్చారు. ఎవడరాళ్ళు పేర్లు అడిగాను, పాపం చెప్పారు కిడ్నాపర్లట. కిడ్నాపర్స్ అంటే డిజిటిరేషన్, పేర్లు కాదు. కిడ్నాప్ చేశారా? అయితే నేను తాడిమట్టయ్య గారి ఇంటికి వెళ్ళేదా? బొండాలు పెట్టి కొట్టానంటే మోసం పగిలిపోతుంది. ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటర్ఫీర్ అవ్వకు. ఫ్యామిలీస్ ఇంతకీ ఏమైనట్టు కంగారు పడకు. నిన్నేమీ చెయ్యం, నవంబర్ 1వ తేదీలోగా మాకు 10 లక్షలు కావాలి. ఏమిటి ఎందుకని నువ్వు మమ్మల్ని అడగ? ఎందుకంటే మీ నాన్న దగ్గర డబ్బు ఉంది, దాని అవసరం మాకుంది. మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, చచ్చినట్టు ఇస్తాడు. నీ బొంద, నీకేం తెలియదు, ఇస్తాడు. ఈలోగా నువ్వు అరిసి గీ పెట్టావో ఆ కత్తీరా, దీని అమ్మ పే కోస్తా. దీంతో మనకేంటన్నాయా? దీని బాబు ఫోన్ చేయి. సార్ మీకు ఫోన్ వచ్చిందండి. అలో అలో అలో, రే కోటా. హలో, నిన్నేరా డకోటా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది టీవీల్లో వచ్చినా పేపర్లో వచ్చినా పోలీసులకు చెప్పినా నీ కూతురు నీకు దక్కదమ్మా. ఇప్పుడు మనం తినే ప్రతి గ్రంథం మీద మన పేరు రాసి ఉంటుంది, అది దక్కుడంటే. నీ కూతురుని కిడ్నాప్ చేశావురా? ఎవరు మీరు? ఆ పిన్ కోడ్ అడ్రస్లు చెప్తారా? చూపే. 10 లక్షల రూపాయలు బోరబండ శంకర్ అన్న ఇంటి వెనకాల పెట్టు, నీ కూతుర్ని ఇంటి ముందు వదిలిపెడతాం. లేకపోతే? లేకపోతే ఏం చేస్తావు? రేప్ చేస్తావురా? ఊరుకొని ఎవరినింటే నిజం అనుకుంటారు, అది నాకంటే మొండి కట్టం. అంత తేలిక ఒప్పుకోదు. ఒప్పుకోపోతే చేసేదారా రేపు? నువ్వు రేపే కాదు, ఇంకోటి చేసినా నేను నీకు 50 పైసలు ఏం చేస్తావు? బొంబాయి రెడ్లైటేరియాలు అమ్మేస్తామమ్మా. అది మా క్యారెక్టర్. బొంబాయిలో దాన్ని రెడ్లైటేరియాలో అమ్మేసిన మొక్కలు మొక్కల కింద నరికేసినా నీకు నేను 50 పైసలు అది నా క్యారెక్టర్. ఏమండి వాళ్ళు అడిగేటప్పుడు వాళ్ళ మొహాన్ని కొట్టి పిల్లల్ని తీసుకొచ్చేయండి. ఫ్యామిలీస్ బిజినెస్ లో ఎంటర్ అయితే ఎట్టాగే ఉంటది. ఎడబలు సారీ, మిమ్మల్ని కాదు
ఒక పంచేయండి మా ఆవిడ ఖాళీగా ఉంది దాన్ని కిడ్నాప్ చేసేయండి ఊర్ని అమ్మక్కజ్జనాయల నా గురించి నాకే చెప్తా వింట్రా పిచ్చి నా కిడ్నాపర్ మీరేం టెన్షన్ పడకండి నేనే మరువను అమ్మయ్యా మీ పేర్లేంటి శివాజీ అది నా పేరు విక్రమ్ అది వాడి పేరు ఏ స్టూపిడ్ అడిగింది నేను మీ ఇద్దరికి బ్రెయిన్స్ అరికాళ్ళలో ఉన్నాయా వాట్ వాట్ లేదు వంకర లేదు మా నాన్న కోటీశ్వరుడు ఆ విషయం మీకు కూడా తెలుసు ఎంత రిస్క్ తీసుకుని మరీ నన్ను కిడ్నాప్ చేశారు దానికి మీరు అడిగేది 10 లక్షలేనా మొత్తం 1 కోటి రూపాయలు కావాలని అడుగుండాల్సింది 1 కోటి రూపాయలా ఇది వాళ్ళ ఏకన ముదిరిలో ఉందరా మన లైఫ్ సెటిల్ అయిపోతానయ్యా నువ్వు మూయి నా దగ్గర డబ్బులు లేవు ఉంటే మీ ఇద్దరికి 2 కోట్లు ఇచ్చేదాన్ని ఎందుకంటే మీరిద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు మేము హెల్ప్ చేసావా అదేటిది అవును ఇంకో 10 నిమిషాలు ఉంటే అక్కడి నుంచి నేనే పారిపోయేదాన్ని అందుకే మీరు కిడ్నాప్ చేసినా అరవకుండా సైలెంట్ గా ఉన్నా అంటే ఆ పెళ్లి నీకు ఇష్టం లేదా కాదు ఆ పెళ్లి కొడుకు ఇష్టం లేదు అంత నీచుడా లేదు వాడు నాకన్నా తక్కువ హైట్ ఇక్కడ దాకా వస్తాడు వాడిని వేసుకుని సొసైటీలో ఎలా తిరగగలను అంత పొట్టోడా